ఏ సమస్య వచ్చినా సరే ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉంటాం ఈ మాట మరెవరో చెబితే నమ్ముతారేమో కానీ ఏపీ సీఎం జగన్ చెప్తుంటే అంతా నవ్వుకుంటున్నారు నిజమే ఒక్క ఫోన్ కాల్ మీ సమస్యలను దూరం చేస్తుంది మీకు అన్ని రకాలుగా అండగా ఉంటామనేది ఏదో టీవీ యాడ్ అయితే కాదు ఇది జగన్ పెట్టుబడిదారులకు ఇస్తున్న భరోసా కానీ ఇలా జగన్ చెప్పడం చూస్తుంటే సొంత పార్టీ నేతలే ముక్కున వేలేసుకుని ఆశ్చర్యపోతున్నారు ఒక్క ఫోన్ కాల్ మీ సమస్యలన్నీ మటుమాయం సాధారణంగా ఇలాంటి మాటలను టీవీ యాడ్ లో వింటుంటాం జ్యోతిష్యాలయం వారిచ్చే యాడ్లలో ఒక్క ఫోన్ కాల్ అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది కానీ ఇప్పుడు ఇదే మాట జగన్ నోటి నుంచి వచ్చింది మీరు పెట్టుబడులు పెట్టండి మీకు ఏదైనా సమస్య వస్తే ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉంటామని జగన్ ఇన్వెస్టర్లకు భరోసా ఇచ్చారు అయితే ఈ మాట జగన్ చెప్పిన తరువాత ఇప్పుడు సొంత పార్టీ నేతలే నవ్వుకుంటున్నారు ఇందుకు కారణం లేకపోలేదు కూడా ఎందుకంటే జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతుంది పాదయాత్ర సమయంలో అన్నా అన్నా అంటూ ప్రతి నేతను కలుపుకుంటూ వెళ్లిన జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తిగా మారిపోయారు అంతకుముందు గంటలు గంటలు మాట్లాడిన జగన్ సార్ తరువాత మాత్రం నేతలను కలవడమే గగనమైపోయింది సీఎం అయిన తరువాత తాడేపల్లి ప్యాలెస్ చేరుకున్న జగన్ సొంత పార్టీ నేతలనే కలవడం జరిగేది లేదనేది అందరికీ తెలిసిన విషయమే చివరికి మంత్రులకు కూడా కేవలం మంత్రివర్గ సమావేశాలప్పుడు తప్ప మిగిలిన సమయాల్లో అపాయింట్మెంట్ దొరకలేదు ఏదైనా మాట్లాడాలన్నా ఏ విషయమైనా చెప్పాలన్నా కోటరీలోని ఆ నలుగురికే చెప్పాలి వారు కరుణిస్తే తప్ప అధినేతను కలిసే భాగ్యం లభించుదని పలువురు ఎమ్మెల్యేలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు కూడా పాటు కనీసం నేతలకు దర్శనం కూడా ఇవ్వని జగన్ ప్రజల్లో కావాల్సినంత వ్యతిరేకత ఉందని గుర్తించినట్లున్నారు అందుకే స్పందన అంటూ ఓ కార్యక్రమం మొదలు పెట్టారు కానీ అది సక్సెస్ కాలేదు చివరికి నేతలంతా ప్రజల్లోకి వెళ్లాలని గడప గడపకు మన అంటూ ఏకంగా ప్రభుత్వ అధికారులనే వెంట పెట్టుకుని వెళ్లాలని సూచించారు కానీ చాలా చోట్ల వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది ఇప్పటి వరకు నేతలకు కనీసం దర్శనం కూడా ఇవ్వని నేత ఒక్క ఫోన్ కాల్ అంటూ చెప్పడం ఏమిటంటున్నారు నేతలు మరెవరైనా ఈ మాట చెబితే నమ్ముతారేమో కానీ జగన్ ఇలా చెబితే నమ్మేవారెవరో చూడాలంటున్నారు సొంత పార్టీ నేతలు